అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలిసిన వ్యక్తి మీకు తెలుసు, మాధవ్ అన్న, మాధవ్ ఈవెంట్స్. అండ్ నేను చాలా షోస్ చేశాను, జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళు, డి ఆర్టిస్ట్ వాళ్ళు. సో మాధవ్ ఈవెంట్స్ అంటే ఒక ఫేమస్ బ్రాండ్ ఈవెంట్స్, మాధవ్ ఈవెంట్స్ నెల్లూరులో. సో చాలా ఫేమస్ అన్నమాట. సో నేను 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న మాధవ్ అన్నతో. సో చాలా ఇష్టమైన వ్యక్తి నాకు. అండ్ నేను ఒక డాన్సరి, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ అందరూ డాన్సర్స్. సో మాకు ఒక డ్రీమ్ అంటే ఒక డాన్స్ స్టూడియో ఓపెన్ చేయాలని ఒక కోరిక. సో ఈరోజు ఒక డ్రీమ్ కమ్ ట్రూ డే మాధవ్ అన్నకి డాన్స్ స్టూడియో ఓపెన్ చేసినందుకు నేను చాలా చాలా హ్యాపీ. సో అండ్ ఇంకా నేను మీ అందరికీ ఒక మెసేజ్ చెప్తున్నా అంటే, డాన్స్ అంటే అందరూ లేదు, బాగోదు, ఇండస్ట్రీ బాగోదు, కానీ ఇట్లా చాలామంది ఉన్నారు అంటే స్టడీస్ చేయడం, డాక్టర్, ఇంజనీరింగ్. బట్ డాన్స్ అంటే ఒక ప్రొఫెషన్, ఒక ప్యాషన్ అండ్ ఒక మంచి స్టేజ్ అన్నమాట. సో మనకి ఒక హార్డ్ వర్క్ చేస్తే అండ్ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం, ఇది మన అందరూ డాన్సర్స్కి ఒక కోరిక. సో మీ అందరూ డాన్సర్స్, ఇప్పుడు నెల్లూరులో మాధవ్ డాన్స్ స్టూడియో ఓపెన్ అయింది. సో డాన్సర్స్ నెల్లూరులో ఉన్నారు కదా, సో మీ అందరూ జాయిన్ చేయొచ్చు మాధవ్ డాన్స్ స్టూడియో. అండ్ కాంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ ఆల్ ద డాన్సర్స్, మీరు అంతా హార్డ్ వర్క్ చేస్తే మీకు సక్సెస్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ డాన్స్ స్టూడియో ముఖ్య ఉద్దేశం, మేము ఆల్రెడీ ఈవెంట్స్ రంగం ముందుకెళ్తున్నాం, కానీ నిజమైన టాలెంట్ కోసం నేను మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుకొని నిజమైన కళాకారులు కావాలంటే బయటకు రావాలంటే డాన్స్ స్టూడియో పెట్టాలి, నిజమైన డాన్స్ టాలెంట్ కొరియోగ్రాఫర్ కావాలంటే డాన్స్ స్టూడియో పెట్టాలని చెప్పేసి మా రాజన్న గారి అధ్యక్షంలో నేను డాన్స్ స్టూడియో ప్రారంభించాను. నెల్లూరు జిల్లాలో ఎంతమంది డాన్స్ నేర్చుకోవడం ప్రయత్నం ఉన్నారో వాళ్ళందరికీ మంచి అవకాశం, తప్పకుండా స్టూడియోకి రండి, జాయిన్ అవ్వండి. నిజమైన కళాకారులు ఉంటే మా కృష్ణాడు గారు టాలెంటే ఇండస్ట్రీకి పంపించడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఇంకా ఈ స్టూడియోలో క్లాసికల్, వెస్టర్న్, ఫోక్, కూచిపూడి అన్ని మాస్టర్స్ ఉంటారు. ప్రత్యేకంగా అన్నీ మీకోసమే, రండి, డాన్స్ టాలెంట్ నిరూపించుకో. ఈరోజు మనందరికీ ఆదర్శం, ఈరోజు ఓపెనింగ్కి వారి చేత చేయాలని చెప్పి మాధవ్ గారు నెల నుంచి తేజస్విని రావాలి, ఓపెన్ చేయాలి, తేజస్వి ఏ మేము చేయమా వద్దండి, వారే చేస్తారు అని చెప్పి తేజస్వి అంటే నిజంగా మనం గర్వపడచ్చు. ఒక అమ్మాయి కోసం ఇంత పెద్ద ఈవెంట్ మేనేజర్ వెయిట్ చేశారంటే ఆ అమ్మాయిలో గొప్పతనం. తను సమాజానికి మంచి పేరు తండి, మన సాంస్కృతాన్ని కాపాడండి, మన సంస్కృతి కాపాడని చెప్పి తెలియజేస్తూ మాధవ్ ఈవెంట్స్కి ఆల్ ది బెస్ట్ చేస్తూ సెలవు చేస్తాం.